హాయ్ అండి, మేమైతే ఇంకా రైల్వే స్టేషన్ నుంచి అయితే ఇంటికైతే బయలుదేరుతున్నాము. మేము వచ్చింది అనమాట మార్నింగ్ 8:00. సో ఆ టైంలో అయితే ఇంకా షాప్స్ కూడా ఓపెన్ చేయలేదు, చూస్తున్నారు కదా. సో ఇంకా చల్లగా వాతావరణం ఉందన్నమాట, చాలా బాగుంటుంది టైంలో. సో ఇంకా ఆ రోజు వెదర్ కూడా కొంచెం కూల్గా ఉందన్నమాట. సో మేమైతే భయపడ్డాము ఎక్కడ వేడిగా ఉంది అనేసి. సో ఇంటికి రాగానే మా చాబీ అయితే వేరే వాళ్ళకి ఇచ్చామన్నమాట, తెలుగు వాళ్ళు ఉన్నారు. సో ఇంటికి అయితే వచ్చేసాం కదా, ఇంకా ఆటో అతనికి పైసలు ఇచ్చేసి ఇంక ఇంటికి రాగానే చూడండి మా ఇంటి పరిస్థితి ఎలా ఉందో. ఎందు లేదు, ఇట్లా అయిపోయింది మొత్తము, గచ్చిపిచ్చి గచ్చిపిచ్చి. ఏనానా కింద పడిపోయింది ఎవరిదో, పద చుట్టూ మొత్తం ఎంత పచ్చగా ఉండేది, మొత్తం మాడిపోయింది కదరా నీళ్ళు లేక. ఇది కొత్త పారమైన దాన్ని కూడా కొంచెం ఉంది. నేను తీసేదానా, కచ్చరా కచ్చరా రోయ్. మా వారు ఊరు వస్తాము ఉందనగా ఇంకా సైకిళ్ళు అవన్నీ కూడా లోపల పెట్టాము, బయట కొంచెం సేఫ్టీ కాదనమాట. సో ఇంకా ఆయన అయితే అన్ని మొత్తం బయట పెడతా ఉంటే నేనైతే బయట క్లీన్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఇంకా 8 అయింది కదా, అప్పుడు ఇంకా ఎండ కూడా లేదండి, అందుకనే ఫస్ట్ కసు కొట్టేసుకుంటే ఆ తర్వాత ఎండ చాలా ఎక్కువైపోతుంది అనమాట, కొట్టలేమనేసి ఇప్పుడైతే నేను స్టార్ట్ చేసేసాను, ఇంటి ముందర మొత్తం కొట్టేశాను. సో మేము వచ్చిన వెంటనే ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు అండి ఇవన్నీ కొంచెం దుమ్ము పట్టకూడదు అనేసి మా ఆయన ఇట్లా కర్టెన్ వేసినాడు. సో మనకి ఇది కొంచెం ప్లస్ పాయింట్ అవుతుంది, అంటే ఎక్కువ డస్ట్ ఏం పడకుండా నార్మల్ దానికి దీనిలతో పోల్చుకుంటే చూడండి ఎంత డస్ట్ ఉందో. ఇదంతా క్లీన్ చేసుకోవాలి. ఇంకా మాకు ఇక్కడ మెయిన్ రోడ్ కాబట్టి ఎక్కువగా దుమ్ము పడుతుంది, కొన్ని చెట్లు అయితే ఎండిపోయినాయి. వచ్చేటప్పుడే ఆయన నీళ్ళు కూడా వేసి వచ్చినాడు, అయినా కానీ 25 కల్లా కొంచెంగా తగ్గిపోయినాయి వాటర్. ఇంకా అందులో నేను కొన్ని అంటే ఒక 3 వీక్స్ అట్లా బయటకు వెళ్ళిపోయాను, అంటే ముందే వెళ్ళిపోయాను కదా. సో ఇంకా మా ఆయనకు నచ్చినట్లుగా పెట్టుకున్నాడు ఇండ్లంతా. ఇట్లా ఉందండి మేము ఊరు పోయి అసలు కల మా ఇల్లు పెద్దగా ఓపెన్ చేయి, మెల్ల వస్తుంది ఇండ్లంతా. ఇంకా లోపల కూడా పోలే, ఇంటి అవతారం ఎట్లుందో ఏమో. మాకు ఇంటి ముందర చాలా ప్లేస్ ఉందండి, అందుకని కసు కొట్టడంలో చాలా టైం అయిపోయింది. ఇందాక కసు కొడతా అంటే ఫస్ట్ విండోస్ అన్నీ ఓపెన్ చేద్దామని వదిలేసి వెళ్ళిపోయాను అనమాట. సో ఇంకా నేనైతే కసు కొడతా ఉంటే మా ఆయన అంత చెత్త అంతా వదిలేస్తా అంటే ఎత్తేస్తూ ఉన్నాడు. సో ఇక్కడ ఏంటంటే ఇంకా ఎవరి ఇండ్ల ముందర వాళ్ళే ఊడ్చుకోవాలండి, రోడ్డు మీద కసు కొట్టడానికి వస్తారు కానీ ఇంకా మన కాంపౌండ్ వరకు మనమే చేసుకోవాలన్నమాట. మేము వచ్చిన వెంటనే మా ఎదురింటి ఆవిడ చూడండి ఇంకా ఛాయ్కి తోడుగా ఇట్లా బిస్కెట్ నమ్కీన్ ఇస్తారనమాట, వాళ్ళు ఇలాగే తింటారు. సో మాకు కూడా కొంచెంగా అలవాటు అయిపోయింది. ఈవిడ బెల్లం ఛాయ్ బాగా చేస్తుందండి, నేను ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను చూడండి ఒకసారి. ఇంకా ఈవిడ ఇచ్చిన ఇంకా ఛాయ్ తాగి అలా కూర్చున్నామో లేదో మళ్ళీ ఇంకా మా ఎదురింటి ఆవిడైతే ఒక మ్యాగీ తీసుకొచ్చిందనమాట పిల్లల కోసం అనేసి. పిల్లలకైతే ఫస్ట్ ఇచ్చేసాము, మీరు తినుకుంటా కూర్చోండ్రా అనేసి. ఇంకా నేనైతే మొత్తం అయితే బూజు కొట్టేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను ఇంటి ముందరిదే క్లీన్ చేసుకుంటున్నానండి, ఎందుకంటే ఇంకా లోపల మనం ఎంతసేపు కుస్తీ పడినా ఏం కాదు, బయట కంప్లీట్ చేద్దామనేసి. ఇంకా మా ఎదురింటి వాళ్ళు ఒక వారం ముందు అనగానే ఇంకా బైక్ తీసుకున్నారనమాట, బుల్లెట్ బైక్. సో అందుకని మా ఆయనను ట్రై చేయమంటున్నాడు, సార్ కొత్త బైక్ తెచ్చాను అంటే మా ఆయన ఉండి వద్దు, నేను 2 నుంచి జర్నీ చేసి ఇంకా స్నానం కూడా చేయలేదు, వద్దు వద్దు అంటే ఏం కాదులేండి సార్ నడపండి అనేసి. ఇంకా మా ఆయన అయితే చూడండి మస్తుగా చక్కెర కొట్టి వచ్చేసాడు. సో వీళ్ళైతే ఇంకా స్వీట్స్ కూడా ఇచ్చారనమాట, ఇంకా మేము లేకపోయినా కానీ మా మీద అభిమానం అలాంటిది అనమాట. సో మేము అంతగా క్లోజ్గా ఉంటాము అందరితో. సో మా బుడ్డోడు ఇంకా ఏడ్చుతున్నాడు అనమాట, వాళ్ళ నాన్న వదిలిపెట్టిపోతున్నందుకు మా బుడ్డోడు కొత్త బండి మీద అలాగ ఒక చక్కెర కొట్టేసి వచ్చినాడు. ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే ఇంట్లో ఇంకా ఏం కూడా లేవండి. సో అప్పుడే పకోడా వేస్తుంటే ఇంటి పక్కల ఇంకా మా ఆయన అయితే మ్యాగీ తింటున్నాడు, నాకైతే మ్యాగీ వద్దు అంటే ఇంకా నే పకోడా తెచ్చాడు కదా, ఇంకా దాంతోపాటు గ్రీన్ చట్నీ ఇక్కడ బాగా ఇస్తారనమాట. ఇంకా మా వాడు టీవీ కావాలని ఏడుస్తూ ఉంటే మా ఆయన టీవీది రీఛార్జ్ చేస్తున్నాడు అనమాట, కాసేపు ఉండ్రానైనా రీఛార్జ్ అయినా చేయని అనేసి ఇంకా రీఛార్జ్ అయితే చేస్తున్నాడు. నేను బూజు కొడతా ఉంటే లైట్ కింద పడిపోయిందండి, పగిలిపోయిందనమాట. సో ఇంకో లైట్ అయితే మా ఆయన తగిలిచ్చేసాడు. ఇంకా మనకి ఫస్ట్ వచ్చేసి కిచెన్ రూమ్ కదా,
కదా, ఏదన్నా మనం వండుకోవాలన్నా ఏమైనా చేయాలన్నా ఇక్కడే కదా. సో అందుకని నేను ఇంకా ఫస్ట్ అయితే ఇవన్నీ కిటికీలన్నీ కూడా తుడిచేస్తున్నాను. ఇంకా అసలు డస్ట్ అయితే అంతా ఇంత కాదు. మాదంటే మెయిన్ రోడ్డు పక్కనే ఫస్ట్ ఇల్లు కాబట్టి ఇంకా చాలా డస్ట్ అండి. అందులో ఇక్కడ రాజస్థాన్లో డస్ట్ నెంబర్ వన్ అని చెప్పాలి, అంత ఘోరంగా ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఇండ్లు మొత్తం అంతా శుభ్రం చేసుకుంటూ కూర్చున్నాను. మా ఆయనకు చెప్పానన్నమాట, ఇంకా మీరు ఏదన్నా కానీ కూరగాయలు అట్లా తీసుకురానంటే కొంచెం శుభ్రం చేసి ఆ తర్వాత వెళ్తా అన్నాడు. ఇంకా మనీ ప్లాంట్స్ అయితే దుమ్ము చూసారా ఎంత భయంకరంగా పడిందో. సో అందుకనేసి ఈరోజు మా మనీ ప్లాంట్స్ కూడా చల్లచల్ల నీళ్ళతో స్నానం చేయించేసాను. ఇంకా అన్నీ ఏదైతే నేనైతే గ్లాసులలో పెడతాను కదా, అంటే సాస్ కానీ లేదంటే జామ్ది అలాగా గ్లాసెస్ నేను పాడేయకుండా దాంట్లోనే ఇలాగ పెట్టేస్తూ ఉంటాను. ఇంకా మొత్తం అయితే గ్లాసులన్నీ కడిగేసి వాటర్ అయితే నింపి పెట్టేస్తున్నాను అనమాట, ఒకటి తర్వాత ఒకటి. ఎందుకంటే ఎన్ని రోజుల నుంచి పాపం దానికి ఫుడ్ లేదు కదండి. రోజు ఉంటే అంటే కనీసం వారంలో ఒక్కసారైనా వాటర్ గీరేట్లాగా వేసేవాళ్ళము. సో అందుకనేసి ఇంకా క్లీన్ చేసేసి ఆ కిటికీ మొత్తం క్లీన్ చేసేసానమాట, దాంట్లో ఉన్న డస్ట్ గిస్ట్ ఏమి ఉండకూడదు అనేసి. ఇంకా వాటి చెట్లు అవన్నీ కూడా పెట్టేస్తున్నాను. ఇంకా ఎందుకంటే కొంచెం మనకి గ్రీనిష్గా చూస్తే ఒక హ్యాపీనెస్ అనిపిస్తుంది కదా. సో బయటకు ఉండడం కన్నా ఇలా కిచెన్ రూమ్లో సైడ్కి ఇలా మనీ ప్లాంట్స్ పెడితే. సో ఇంకోటి ఏంటంటే మనీ ప్లాంట్స్ నేను ఇవన్నీ కూడా ఎత్తుకొచ్చుకునేటివి అనమాట, ఏవి కొనలేదు. సో మనీ ప్లాంట్ని ఇలాగే తెచ్చుకోవాలి అనేసి అంటూ ఉంటారు. సో మీరు ఎంతమంది నమ్ముతారో కామెంట్ చేయండి. సో ఇంకా నేనైతే మొత్తం అంట్ల స్టాండ్ అంతా చూడండి జిడ్డు పట్టేసి. ఇంకా మా ఆయన ఉన్నారు కదా, ఎలా కావాలంటే అలాగా, ఎంతున్నా కానీ ఆడోళ్ళు ఉంటేనే ఇండ్లు కళనే వేరు ఉంటుంది. సో ఇంకా మా ఆయన అయితే ఇలాంటివన్నీ చేసే టైం కూడా ఉండదు మెయిన్. అందుకనేసి ఇంకా మొత్తం అయితే స్క్రబ్ వేసి మొత్తం క్లీన్ చేసేసి తుడిచేసి ఇంకా న్యూస్ పేపర్స్ అన్నీ కూడా పరిచేస్తున్నాను. నాకు క్లీన్ అయ్యేంత వరకు అసలు ఏదో రకంగా ఉంటుందండి. సో అందుకనేసి ఇంట్లో వాటర్ కూడా లేవు తాగడానికి. ఇంకా మా ఆయన అయితే కవర్ చేసి పెట్టాడు స్కూటీకి, అయినా కానీ ఎంత డస్ట్ చూడండి ఎలా కనిపిస్తుందో, కవర్ చేసి పెట్టినా కూడా. సో ఇంకా మా ఆయన ఉండి సరే నువ్వు ఇంట్లో కొంచెం పని చూసుకుంటూ ఉండు, నేను వెళ్ళి వాటర్ తీసుకొస్తాను అనేసి మా ఆయన అయితే బయలుదేరి వెళ్ళిపోయాడు. ఇంకా ఈయన వెళ్ళాడంటే మా పిల్లలు కూడా ఇద్దరు తోకలాగా వెళ్ళిపోతూ ఉంటారనమాట. సరే అనేసి ఇంకా ఆయన వెళ్ళిన తర్వాతకి ఇంట్లో మొత్తం అయితే అంటే ఇంకా బూజు కొట్టేయడము క్లీన్ చేసేసుకుంటూ సామాన్లు అయితే చాలా ఉన్నాయండి. ఇంకా మనం వాడాలి అని అంటే కూడా సామాన్లు మొత్తం క్లీన్ అయితేనే కానీ యూస్ చేసుకోలేం కదా. ఫైనల్గా అయితే మొత్తం ఇంకా గ్యాస్ బండ కూడా కడిగేసి బండ మొత్తం తుడిచేసాను. ఇది అండి చూస్తున్నారు కదా, ఇప్పుడు చూడండి ఫస్ట్కి ఇప్పటికీ నా కిచెన్ ఎంత తేడా ఉందో. ఇంకా మా ఆయన నీళ్ళు పట్టుకోవడానికి వెళ్ళిపోయాడు కదా. ఇంకా కుండ మేము అసలు రాజస్థాన్కి వచ్చినాక అంటే మేము అంతకుముందు వెళ్ళినప్పుడు ఎండలు ఉండేది కానీ ఉక్కపోత ఉండేది కాదండి. కానీ ఇప్పుడు మేము జూలైలో వచ్చినప్పుడు అసలు భయంకరమైన ఉక్కపోత అసలు తట్టుకోలేకపోతున్నాం అనమాట. ఇంకా సరే ఇంకా చల్లచల్లగా ఈ సంవత్సరమేనండి మేము కుండ వాడడం, లేదంటే ప్రతిసారి కూడా అంటే ఫ్రిడ్జ్ వాటర్ తాగేవాళ్ళం అనమాట. సో మంచిది కాదు కదా, కొంచెమన్నా కూడా మనం ప్రికాషన్స్ తీసుకుందామనేసి ఇంకా కుండ అయితే శుభ్రం చేసి పెట్టేశాను. అప్పుడే మా పాలు వేసే అన్నం వచ్చింటే ఇంకా పాలు తీసేసుకొని ఇంకా ఒక సైడ్ అయితే పాలు అయితే పెట్టేశాను. ఇంకా మా పిల్లలు అయితే ఇంకా బాగా ఆకలితో ఉన్నారనమాట. సరే ఏదన్నా చేద్దాము అని నేను కిచెన్లో దూరానో లేదో అప్పుడే మా ఎదురింటామ చెప్పిందనమాట, లేదు బాబీ మధ్యాహ్నం లంచ్ నేనే ఇస్తాను మీరేం వండుకోవద్దండి అన్నారు. సరే ఇంకా ఆమె చెప్పింది కదా అనేసి ఇంకా నేనైతే మిగతా ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఉన్నానో లేదో అప్పటికి ఇంకా మా ఆయన వచ్చేసారు. కొన్ని ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తీసుకొచ్చారనమాట. ఇంకా మా ఆయన ఉండి బాగా కష్టపడుతున్నావు నువ్వు ఫస్ట్ కొబ్బరి నీళ్ళు తాగు అనేసి ఇచ్చేసారనమాట. ఇంకో సైడ్ అయితే ఇంకా కుండలో నీళ్ళు కూడా వేసేసాడు. ఇంకా మధ్యాహ్నం మనం తినే టైంకల్లా నీళ్ళు కూడా చల్లగైపోతాయి కదా అనేసి ఇంకా అది చేసేసాను. ఇంకా మా ఎదురింటి ఆవిడ ఇంకా అప్పుడే ఫోన్ చేసిందనమాట, బాబీ తీసుకెళ్దురా అంటే ఇంకా రోటీ రైస్ తర్వాత శనగలు ఉంటాయి కదండి, శనగలతో వీళ్ళు కర్రీ చేస్తారనమాట. సో చూడండి ఎంతోటి వేసిచ్చిందో. ఇంకా ఇంటి దగ్గర నుంచి మేము జర్నీలో గోంగూర పచ్చడి ఉన్నదనమాట, ఇంకా ఖరాబ్ కూడా అవ్వలేదు. సరే ఇంకా పిల్లలకి ఇద్దరికి స్నానాలు చేయించేసి నేను స్నానం చేసేసాను మధ్యాహ్నం కల్లా. ఇంకా మా ఆయన కూడా ఆ రోజు ఫ్రైడే కదా అనేసి ఇంకా ఆయన కూడా బయటికి వెళ్ళేసి వచ్చేసాడు. ఇంకా అందరం కూర్చొని ప్రశాంతంగా అయితే తిన్నాము. ఇంకా పిల్లలు ఇద్దరిని నేనైతే పడుకోబెట్టేశానండి, ఎందుకంటే వాళ్ళు ఉన్నారంటే మనం ఏ పని కూడా చేసుకోలేము. అప్పటికి ఇంకా రెండు అలాగా అయ్యింది, ఇంకా ఇలా కాదనేసి ఫ్రిడ్జ్ చూసారా ఎలా ఎంత ఘోరంగా ఉందో. ఆ రోజే ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసేసాను. నాకు అన్ని పనులు ఎంత కష్టమైనా ఒకే రోజే చేసుకుంటానండి, పెండింగ్ పెండింగ్ లాగా ఉంటే అసలు నాకు మనసు ఒబ్బదనమాట. సో అందుకని ఇంకా మా ఆయన నేను ఇదంతా కూడా క్లీన్ చేస్తాను. ఇంకా దీంట్లో ఉన్న ట్రే
లేసు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేసుకో నువ్వు అనేసి అన్నారనమాట. నేనైతే ఇంకా మాకి ఊర్లో అయితే బయట కూర్చొని నేను చక్కగా కూర్చొని కడుక్కునే వాళ్ళము. ఇంక ఇక్కడ అలా ఉండదు, మనం ఏదున్నా కానీ బాత్రూంలోనే కూర్చొని చేసుకోవాలి. కానీ నాకెందుకు అలా చేయడం అంటే ఇష్టం ఉండదు. కానీ ఏం చేస్తాం, కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి మనం ఇంకా అలాగా అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. ఇంకా మొత్తం అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా మా ఆయన పడుకోలేదు, నేను పడుకోలేదు. ఇంకా ఎందుకంటే మళ్ళీ ఇంకా మా ఆయన డ్యూటీ వెళ్ళిపోతారు కదండి, ఇంకా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళాలి. సో అందుకనే ఇప్పుడే ఏదున్నా కానీ ఇప్పుడే చేసుకున్నాము. హడావిడి లేకుండా మళ్ళీ అప్పుడు పిల్లల్ని చూసుకోవాలి, ఈయన డ్యూటీ ఉంటుంది, నేను ఒక్కదాని అయినట్లు ఉంటాను అనేసి ఇంకా మా ఆయనకు చెప్పినాను. వెళ్ళి నువ్వు కొంచెం రెస్ట్ చేసుకుని నేను చేసుకుంటానులే అని అంటే కూడా ఏం పర్లేదు చేస్తానులే అనేసి అలాగే ఇద్దరం కలిసి ఇంట్లో పనులన్నీ చేసుకుంటే పని కూడా చాలా తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది కదండి. మా ఇంటి దగ్గర ఒక అంకుల్ ఉండేవాడు, ఆయన మా చిన్నతనంలో అనమాట. సో ఆయన వాళ్ళ భార్యకి ఏ పని చేసినా హెల్ప్ చేసేవాడు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆమె ఏమైనా కానీ బట్టలు పిండుతూ ఉంటే ఆరేసేవాడు అనమాట. అప్పుడు ఆయన ఒక పాట పాడుతూ ఉండేవాడు, అదే అండి మన సీనియర్ ఎన్టీఆర్ పాట పాడేవాడు అనమాట. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు ఉండదనేసి పాట పాడుతుంటే అప్పుడు మేము భలే నవ్వుకునే వాళ్ళము, ఎట్లా చూడు ఎట్లా పాటలు పాడుతా అన్నాడు అనేసి. ఆయన అప్పుడు ఎలాగా అంటే ఆ పాటలు ఎందుకు పాడేవాడు అని నాకు అర్థమయ్యేది కాదు. సో మనకు పెళ్ళిళ్ళు అయ్యి సటన్ అంటే టైం వచ్చేటప్పటికి మనకు అప్పుడు కొన్ని కొన్ని విషయాలు అర్థమవుతూ ఉంటాయన్నమాట. మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు మన హస్బెండ్ ఇలా చిన్న చిన్న హెల్ప్ చేశాడు అనుకోండి ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. అది కొద్దిగా చేసినా కానీ అంటే కొంచెం సపోర్ట్ ఇచ్చినట్లు ఉంటుంది. సో ఇంకా నేనైతే ఇంట్లో పనులన్నీ కూడా చేస్తూ ఉంటే నాకు ఆ టైంలో నాకు ఆయన పాడే పాట గుర్తొచ్చింది అనమాట. సో ఇలాంటప్పుడే కొన్ని కొన్ని స్వీట్ మెమోరీస్ గుర్తొస్తూ ఉంటాయి. సో ఇంకా నేనైతే మొత్తం ఒక్కొక్కటి ఒక్కొక్కటి వాష్ చేస్తూ ఉంటే మా ఆయన ఇంకా ఫ్యాన్ కింద అన్నీ పెట్టేస్తున్నాడు అనమాట. ఇంకా ఇవి అంటే నీళ్ళన్నీ కూడా ఇంకిపోవాలి కదండి, ఫ్రిడ్జ్లో పెట్టాలి లేదంటే స్మెల్ వచ్చేస్తుంది అనేసి ఒక్కొక్కటి ఒక్కటి ఇస్తూ ఉంటే మా ఆయన తీసుకెళ్ళి అన్నీ కూడా ఫ్యాన్ కింద పెడతా ఉన్నాడు. ఇంకా ఫ్రిడ్జ్ని కూడా కూలింగ్తో క్లీన్ చేసేసానండి. పై భాగం ఒకటే, లోపలైతే నేను అస్సలు యూజ్ చేయను ఎందుకంటే స్మెల్ వస్తుంది కదా. సో లోపల ఒక తడి బట్ట వేసి తుడిచేసాను. ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఒట్టి బట్టతో ఇవన్నీ కూడా ట్రేస్ అన్నీ కూడా తుడిచేసి ఇంకా అన్ని ట్రేలు అన్నీ పెట్టేసి ఇంకా మా ఆయన అప్పుడే సరుకులు తెచ్చాడు కదా ఇంటి దగ్గర నుంచి కూడా కొన్ని నేను సామాన్లు తెచ్చుకున్నాను అనమాట. ఫుడ్ ఐటమ్స్ కానీ పచ్చళ్ళు కానీ ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా ఇంకా నిదానంగా వన్ బై వన్ అయితే మొత్తం అయితే ఈరోజు ఫ్రిడ్జ్ క్లీనింగ్ పని కూడా అయిపోయిందండి. మొత్తం అయితే ఈరోజు ఇంట్లోది, నెక్స్ట్ వచ్చేసి కిచెను, అలాగే ఫ్రిడ్జ్ది మొత్తం అయితే కంప్లీట్ చేసేసాను ఈరోజుతోనే. ఇంట్లో పనులు కంప్లీట్ కాకపోతే అసలు నాకు నిద్ర పట్టదండి, ఎప్పుడెప్పుడు చేసేసేలా ఏటి అనేసి. ఇంకా నిద్ర కదా ఏ పని కూడా అవ్వదనమాట, అందుకని ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను. ఇక కిచెన్లో ఏంటంటే కొంచెం ఉప్పు పప్పు డబ్బాలు ఉంటాయి కదా, అవి కూడా క్లీన్ చేద్దాం అనేసి ఇంకా అది ఈవినింగ్ టైం పెట్టుకున్నానమాట. మా ఆయన అండి ఇంకా కంటిన్యూగా చేసుకుంటూనే ఉంటావా, కొద్దిగా రెస్ట్ తీసుకో అనేసి అన్నాడు. చూస్తున్నారు కదండి నా ఫ్రిడ్జ్ అయితే మోరల్గా అయితే మొత్తం అయిపోయింది. సో నైట్ అలాగా 7:30 అలా అయిందో లేదో ఫుల్గా అంటే కొంచెంగా లేండి, వర్షం అయితే స్టార్ట్ అయింది. మేము వెళ్ళిన రోజు నైటే వర్షం పడింది. ఇంకా నేను డబ్బాలు క్లీన్ చేద్దామని పెట్టుకున్నాను కదా, అప్పుడే లైట్ పోయిందనమాట. సో ఇంకా బయట కొంచెం చల్లగా ఉందనేసి బయటతో కూర్చున్నానో లేదో. ఇంకా లైట్ వచ్చిన తర్వాత మొత్తం అయితే ఇంకా సింక్లో సామాన్లు అలాగే ఇంకా డబ్బాలన్నీ అయితే మొత్తం అయితే క్లీన్ చేసేసాను. ఇంకా కిటికీలు అయితే అలాగే వదిలేసాను అనమాట, ఎందుకంటే ఇంట్లో స్మెల్ వస్తుంది కదండి, అందుకని ఓపెన్ చేసి పెట్టాను. ఆ వర్షంలో కూడా వెళ్ళేసి ఇంకా మా ఆయనది స్కూటీ మీద కవర్ చేసేసి అలాగే కిటికీలన్నీ కూడా బంద్ చేశాను. నెక్స్ట్ వీడియోలో అండి మేము ఊరు నుంచి ఏమేమి తెచ్చుకున్నాము అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదండి. నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరు కూడా థ్యాంక్స్ అండి. మరా ఇలాంటి ఇంకా మరెన్నో బ్లాగ్స్ అయితే మన డైలీ బ్లాగ్స్ అయితే ఇంకా ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి, డోంట్ మిస్ ఇట్ అండి. ఇంకేదన్నా కొత్త వీడియోస్ చేయాలంటే కామెంట్ చేయండి. బై బాయ్.